మారేడు కుర్మాయ. మీ దేవురండి కొల్లాపూర్. ఇక్కడ ఏమేం సమస్యలు ఉన్నా? సమస్యలు అంటే ఏం సమస్యలు కావాలి? ఏమేమి ఉన్నాయి అవి చెప్పండి. అవు ఎవరు చేయాలి? అది ఎవరి గురించి అడుగుతున్నావు నువ్వు? మీ ప్రజల సమస్యలు. ప్రజల సమస్యలు అన్నీ అట్టే ఉన్నాయి. ఏటి లేవు, ఏటి ఉన్నాయి. ఏమైనా చేసిన పనులు ఏం పనులు చేయలే. అది ఏమేమి ఉన్నాయి సమస్యలు? రోడ్డు సమస్య, నీళ్ళ సమస్య. రోడ్లు మస్తుగా చేయాలి, ఏది చేయలేదు. రోడ్ల పనులు లేవు, డబల్ బెడ్రూమ్ లేవు. ఇంకా దళిత బంధుకు అది దళితులకు మూడు ఎకరాల భూమి లేదు, ఏదో ఒకటి లేదు. మీ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడు హర్షవర్ధన్ రెడ్డి? మా ఎమ్మెల్యే సంగతికి ఇక మా ఎమ్మెల్యే అయితే ఇక ఏం పని చేసింది అయితే కనపడతలేదు. అంటే మీకు సమస్యలు ఉన్నాయి కదా, మీకు మాకు సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పినారా ఆయనకి? చెప్పినాం మస్తు చెప్పినాం. మాకు మాకు మా సమాజంలో అయితే మేము ఓటేసి గెలిపించినాం, కానీ మా సమాజంలో అయితే చేసింది ఏం లేదు. మొత్తానికి కేసీఆర్ పరిపాలన ఎట్లుంది అనుకుంటారు? కేసీఆర్ పరిపాలన మొత్తం దళిద్రంగా ఉంది. దళిద్రంగా ఉంది అంటే కేసీఆర్ పరిపాలన. ఆయన బంగారు తెలంగాణ చేసిన అని చెప్పినారు? బంగారు ఇంట్లో పెట్టుకున్నారు, దాపెట్టుకున్నారు, తెచ్చుకొని తెచ్చుకొని ఇంట్లో దాపెట్టుకున్నాడు అంటే దా బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు తెచ్చుకొని ఇంట్లో దాపెట్టుకున్నాడు. ఇప్పుడు కృష్ణారావు గారు సస్పెండ్ అయినారు కదా, ఆయన ఏ పార్టీకి పోతారనుకుంటున్నాడు? ఆయన ఏ పార్టీకి పోయింది మనకేం తెలుస్తుంది? అంటే జనాలు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. జనాలు మాట్లాడుకునేది మనకేం తెలుస్తుంది, ఆయనకే తెలియాలి. అది ఎందులోకి పోతే ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటారు? మనకి ఎందులో ఆయన ఆయనకు ఫ్యూచర్ ఉండేది ఆయన చూసుకుంటాడు, మనకేం తెలుస్తుంది. ఆయన ఫ్యూచర్ ఉండేది ఆయన ఏ పార్టీలోకి పోతారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా గెలుస్తుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు ఏ ఎవరన్నా రాని కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు గెలుస్తారు అంతే. ఈయన ఆయన అనేది కాదు, పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చినా గెలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మనకు అది పెద్ద అంత పెద్ద పనికిలోకి మన కొల్లాపూర్ కాడికి మన లెక్క ఇది. అంటే నార్మల్గానన్నా వచ్చే ఎలక్షన్లో టీఆర్ఎస్ గెలుస్తుందా? మళ్ళీ గెలవదు, గెలవదు. ఇలా కొల్లాపూర్లో అయితే గెలిచే చరిత్ర లేదు. ఇంకా మనకు పైన గురించి అయితే మనం ఇంకా అంతా దేశవ్యాప్తంగా మనకు తెలియదు, తెలంగాణ మొత్తం కాడికి తెలియదు. కొల్లాపూర్ అయితే మనకు కాంగ్రెస్ గెలుస్తుంది. ఇప్పుడు మొత్తానికి కేసీఆర్ గారి పరిపాలన అయితే ఏం మంచిగా లేదు. ఒకటి ఆయన ఏం మంచిగా ఉందంటే ఒకటి రైతులకు ఏం చేసినా చేయలేదు, కానీ ఒకటి బీదలకు పెళ్ళిళ్ళు చేస్తే లక్ష రూపాయల అది కళ్యాణ లక్ష్యం ఒకటి మంచి చేసినది, అన్నీ తీసి దింగి అది ఒకటి చేసిండు. ఇప్పుడు రైతులకు దళిత బంధు అని వేస్తున్నాడు, దళిత అది రైతులకు రైతు బీమా అని అది వేస్తున్నాడు కదా. వేసి ఏం చేస్తున్నాడు, పిండి సాంచులు ఎంత ఉన్నది అప్పుడు 150 రూపాయలు పిండి సాంచి ఉన్నది, ఇవాళ 1200 పిండి సాంచి. ఆయన వేసింది ఎంత సంవత్సరానికి? ఆ ఎకరకు 6000 5000 వేస్తాడు. 5000 రూపాయలు కూడా వేస్తే అలాకు ఇక్కడ ఒక సంచి పిండి కొంటే 1500. అది దానికి దానికి ఏం సంబంధం ఉండదు. అసలు ఆయన ఇచ్చిన దాంట్లో లాభం లేదు. ఆయన ఎక్కువన్నాడుక ఈ పిండి సంచులు తగ్గిస్తే చాలు, దానికైతే ఏం లేదు. రైతు బంధువులకు ప్రభుత్వం అయితే వచ్చే చరిత్రలకు అయితే కనపడదమ్మా. కొల్లాపూర్లో అయితే మటుకం కాంగ్రెస్ పార్టీ మటుకం మళ్ళీ ఎప్పటిలాగా కంచుకోరైతుంది.